ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ఢిల్లీ బాట పట్టబోతున్నారు అనే ప్రచారం జరుగుతోంది ఎందుకంటే రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి ఎంత బలం ఉన్నా సరే ప్రభుత్వానికి ఎంత బలం ఉన్నా సరే ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు మాత్రం కనిపించట్లేని పరిస్థితి దీంతో ప్రస్తుతం చాలా ఆర్థికంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటుంది అనేది అందరికీ తెలిసిన అంశమే దీంతో కేంద్ర ప్రభుత్వాన్ని సహాయం కోరే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రణాళిక సిద్ధం చేశారంట త్వరలోనే ఆయన నేరుగా ఆయనే వెళ్ళి ఢిల్లీ వెళ్ళి మోడీతో ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలిసి ఈ నిధుల అంశం ప్రస్తావించి అలాగే ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా చర్చించే ఆలోచన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఎందుకంటే ఇప్పటికే కొంతమంది ఆర్థిక శాఖ అధికారుల విషయంలో ఆయన చాలా సీరియస్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది కొన్ని కొన్ని ఆదాయ వనరుల విషయంలో కూడా ఆర్థిక శాఖ అధికారులు విఫలమవుతున్నారు ఆదాయ వనరులు ఉన్నా సరే వాటిని సద్వినియోగపరచట్లేదు అనేది దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం చాలా నష్టపోతుంది అనేది కొంతమంది ఎంత చెప్పినా సరే ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడంతో ఆయన చాలా ఇబ్బంది పడుతున్నారు ఆర్థిక సలహాదారులను కూడా పక్కన పెట్టాలని చూస్తున్నారు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఎందుకంటే ఆదాయ వనరులు పెంచుకునే మార్గాలను వెతకకపోతే గనక ఉన్న మార్గాలను గనుక సద్వినియోగం చేసుకోకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది అనేది ఇటీవల కాలంలో కొన్ని పనులు చాలా చాలామంది లైట్ తీసుకుంటున్నారు అధికారులు పెద్దగా పట్టించుకోవట్లేదు అనేది దీంతో ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక శాఖ సలహాదారులు కూడా మార్చే ఆలోచనలో ఉన్నారు అనేది ప్రధానంగా జరుగుతున్న టాకు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చే నివేదిక ఎలా ఉండబోతుంది అనే విషయంలోనే ఇప్పుడంతా ఒక చర్చనీయాంశమైంది ప్రధానంగా మార్చి తర్వాత రాష్ట్రంలో ఆదాయ వనరులు ఏ విధంగా పడిపోయాయి అనే దాన్ని ఆయన కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక రూపంలో అందించే అవకాశం ఉంది అంట ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ఒక చర్చ మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కేంద్ర పెద్దలను కలుస్తారా నరేంద్ర మోడీ గారిని కలుస్తారా లేదంటే మరొకసారి ఆర్థిక శాఖ మంత్రితో భేటీ అవుతారా ఏంటనేది చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు ఆదాయ మార్గాలను ఎంచుకునే విషయంలో ప్రజలు ఏమన్నా ఇబ్బందులు పడతారా అనేది కూడా ఇక్కడ ఒక చర్చక వస్తున్న అంశం మరి చూడాలి ఫైనల్ గా ఏం జరుగుతుంది అనేది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి